క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ వీక్షకులారా, మీ అందరికీ పామరు కుమ్మరిపేటలో ఉన్న గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ పరిచర్యల నుండి మా శుభములు వందనములు మీకు తెలియజేస్తున్నా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీరందరూ బాగున్నారు అని ఈ మా క్రైస్తవ అనుదిన అసెంబ్లీ వాయిస్ అనే కార్యక్రమాలను ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటలకు మీరు వీక్షిస్తూ మీ ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకుంటున్నారని, రక్షణ లేని మీరు రక్షింపబడుతున్నారని నమ్మి మిమ్మల్ని బట్టి మేము ప్రభువుని స్తుతిస్తూ విన్నాం. మరొకసారి 42వ ఎపిసోడ్ రూపంలో మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు సహాయం చేశారు. అందును బట్టి మేము ప్రభువుని స్తుతిస్తూ విన్నాం. ఈ 42వ ఎపిసోడ్లో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి ఎలా బయలుదేరారు, ఎప్పుడు బయలుదేరారు అనే భాగాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. 41వ ఎపిసోడ్లో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి ఎప్పుడు ఎలా బయలుదేరారు అని జ్ఞాపకం చేశాను. ఈ 42వ ఎపిసోడ్లో దాన్ని కొనసాగిస్తూ మరికొన్ని సంగతులను ధ్యానం చేద్దాం. రండి, సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3వ వచనం. మొదటి నెల 15వ దినమున వారు రామసేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలుచూలుల నందరిని ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి అని మనం చూస్తూ విన్నాం. మొదటి నెల 15వ తేదీన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్న రామసేసులో నుండి బయలుదేరారు. యూదుల హెబ్రీ క్యాలెండర్ ప్రకారం వారి మొదటి నెలను అబీబు లేదా నిసాను అంటారు. ఆ అబీబు నిసాను అనే మొదటి నెల 15వ తేదీన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్న రామసేసులో నుండి బయలుదేరి ముందుకు కొనసాగారు. వారు రామసేసులో నుండి మొదటి నెల అబీబు నిసాన్ నెల 15వ తేదీన బయలుదేరారు. ఆ మొదటి రోజు ఏం జరిగింది అని ఆలోచిస్తే, మొదటి రోజున 15కు మొదటి రోజున పస్కా పశువు వధింపబడింది. 10వ తేదీన పస్కా పశువు ఎంపిక చేయబడింది. 14వ తేదీ సాయంత్రం లేదా రాత్రి పస్కా పశువు వధింపబడింది. ఆ 14వ తేదీ గడిచిన ఆ మరునాడు అనగా 15వ తేదీన అబీబు నిసాను మాసములో 15వ తేదీన రామసేసులో నుండి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలుదేరారు. వారు బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీల ప్రయాణానికి ఏమాత్రం ఆటంకం కలిగించుకున్నట్లుగా దేవుడు పస్కా పశువు బలి క్రిందకు రాని ఆ ఐగుప్తీయుల కుటుంబాలలో పశువులలో జ్యేష్ఠకుమారులు తొలుచూలి పశువులు చంపబడినట్లుగా చూస్తాం. అలాగున ఐగుప్తీయులందరి కుటుంబాలలో, ఫరో మొదలుకుని సేవకుని కుటుంబాలలో యెహోవా చేత హతము చేయబడిన జ్యేష్ఠులందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుకుంటూ ఉన్నారు. జ్యేష్ఠుల్నే పాతిపెట్టడానికి వారికి సమయం చాలలేదు. మరి ఆ పశువుల్లో తొలుచూడు పశువుల్ని వారు ఏం చేయగలరు? అందుచేతనే ఐగుప్తీయులు జ్యేష్ఠులను పాతిపెట్టుకుంటూ ఉండగా, యెహోవా చేత హతము చేయబడిన జ్యేష్ఠుల్ని పాతిపెట్టుకుంటుండగా, ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కనుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి రామసేసులో నుండి కనానుకు ప్రయాణం చేస్తూ వచ్చారు.
ఐగుప్తీయులు తమ బిడ్డలను పాతిపెట్టుకుంటూ ఉండగా వారి కన్నుల ఎదుట వారి కళ్ళ ముందు ఇశ్రాయేలీయులు జయోత్సవంతో బయలుదేరినట్లుగా మనం చూస్తాం. అవును ప్రియులారా, దేవుడు మనకు తోడుండాలి. ఇశ్రాయేలీయులు జయోత్సవంతో ముందుకు వెళ్తూ ఉండగా ఐగుప్తీయులు ఓడిపోయినట్లుగా చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు సమృద్ధి అయిన జీవాన్ని అనుభవిస్తుండగా ఐగుప్తీయులు మరణాన్ని అనుభవిస్తున్నట్లుగా చూస్తున్నాం. దేవుడు తోడుగా ఉన్న ఇశ్రాయేలు జీవితాలు ఎలా ఉన్నాయి, దేవుడే లేని ఐగుప్తీయుల జీవితాలు ఎలా ఉన్నాయి ఆలోచించండి. ఒకవేళ మీరు దేవుణ్ణి నిజ దేవుణ్ణి కలిగి ఉండకపోతే, ఐగుప్తీయులకున్న అనుభవాలు మీరు ఉంటే దయచేసి ప్రభు యొద్దకు వచ్చి జీవాన్ని జయాన్ని పొందాలి అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఐగుప్తీయుల వలె మీరు కూడా అపజయాల మధ్యలో ఉన్నారా, అపజయాలతో కృంగిపోతున్నారా, అయితే దేవునిలో జయముంది. జయమిచ్చే దేవుని యొద్దకు, జయమిచ్చే క్రీస్తు యొద్దకు మీరు రావాలి అని ప్రభు పేట మనవి చేస్తున్నారు. ఐగుప్తీయుల దేశం, ఫరో, ఆ ప్రజలు పస్కా పశువు బలి క్రిందికి రాలేదు కనుక జ్యేష్ఠ కుమారులు చంపబడ్డారు. పశువులలో తొలుచూలి పశువులు చంపబడినట్లుగా చూస్తాం. కానీ ఆ పస్కా పశువు క్రిందికి వచ్చిన ఇస్రాయేలీలులో కానీ ఇస్రాయేలీల సంపదలో కానీ జ్యేష్ఠ పిల్లలు కానీ తొలుచూలి పశువులు కానీ చనిపోయినట్లు లేవు. కారణం, పస్కా పశువు బలి క్రిందికి ఇస్రాయేలీలు వారి పశువులు వచ్చాయి. పస్కా బలు పశువు క్రిందకి ఐగుప్తీయులు వారి పశువులు రాలేదు. గనుక మీ కొరకు వధింపబడిన క్రీస్తు అను పస్కా పశువు క్రిందికి మీరు వస్తే మీకు జీవం, మీకు జయం. ఒకవేళ మీ జీవితాల్లో ఇప్పటి వరకు సమృద్ధి అయిన జయాన్ని అనుభవించలేకపోతున్నారేమో, అయితే దేవుని సేవకుడిగా నేను మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. క్రీస్తు యొద్దకు రండి, ఆయన మీకు సమృద్ధి అయిన జీవాన్ని, ఆయన జయాన్ని మీకు ఇస్తారు అని జ్ఞాపకం చేస్తూ, దేవుని బిడలంగా క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాన్ని ఆరంభిస్తూ ఉండగా కొన్ని సందర్భాల్లో మనం కూడా ఆటంకాలను, అభ్యంతరాలను, ఆటుపోట్లను అనుభవించాల్సి వస్తుంది. అయితే మనకు సహాయం చేసే దేవుడున్నాడు అని నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసి ధైర్యపరచాలని కోరుతూ ఉన్నాను. రండి లేఖనాలు చూద్దాం. రోమాపత్రిక 8:35-39 చూద్దాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవం అయినను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? పౌలు గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవిత పరమ కాణాని యాత్రలో ప్రిలరా, కొన్నిసార్లు మనకు ఇస్రాయేలీల వలె శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, హింసలు రావచ్చు, పేదరికం కరువు ఉండవచ్చు, అక్కరలు తీరకపోవచ్చు, సరైన వస్త్రాలు లేకపోవచ్చు, మీకు తెలియకుండా ఎన్నో ప్రమాదాలు రావచ్చు, మరణ భయాలు మీకు రావచ్చు. అయితే క్రీస్తు ప్రేమ నుండి ఇవన్నీ మనల్ని ఎడబాప లేవు, ఏమి చేయలేవు మనల్ని. కారణమేమనగా జయమిచ్చే దేవుడు మనకు తోడు ఉన్నాడు. ఈరోజు జయమిచ్చే దేవుని నేను మీకు పరిచయం చేయాలని కోరుతూ ఉన్నాను. ఒకవేళ శ్రమల్లో కృంగిపోతున్నారా, బాధల్లో బలహీనమైపోతున్నారా, హింసల్లో ఆదరణ లేకుండా ఉన్నారా, కరువుని తట్టుకోలేకపోతున్నారా, సరైన వస్త్రాలు లేక ఇబ్బంది పడుతున్నారా, ఉపద్రవాలలో ఉన్నారా, ఇవి మనల్ని ఏమీ చేయలేవు. క్రీస్తు ప్రేమ నుండి ఇవి మనల్ని ఎడబాప నేరవు. పరమ కానాను యాత్రకు ఇవి మనకెంత మాత్రం ఆటంకం, అడ్డు కాజలవు అని జ్ఞాపకం చేస్తూ
చివరిలో కూడా మరికొన్ని సంగతులు మనకు ఎలా ఆటంకంగా ఉంటాయో చెప్పబడ్డాయి. మరణమైనను జీవమైనను రాబోవునవయైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అని పౌలు గారు తెలియచేస్తున్నారు. అవును, మరణ భయం దేవుని విడిచిపెట్టేలా చేస్తుందా? మరణం పరమకానానికి చేరకుండా అడ్డుపడుతుందా? రాబోయినవి ఏవైనా మనల్ని భయపెట్టగలవా? అధికారులు ఏమి చేయగలరు? సృష్టింపబడిన మరి ఏదైనాను ఏమి చేయగలదు? ఈ క్రైస్తవ కణాను పరమయాత్రకు ఇవి మనకు అడ్డమా? అడ్డమా? పాత నిబంధన భక్తులు ఇవి అనుభవించారు, నూతన నిబంధన భక్తులు కూడా ఇవి అనుభవించారు. గనక ఇవి మనల్ని ఏమి చేయలేవు. మరణమైనా జీవమైనా రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేదు. పరమ కణాను చేరకుండా ఇవి మనల్ని అడ్డగించలేవు, ఇవి మనల్ని జయించలేవు అని దేవుడు సేవకుడుగా జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగైతే క్రైస్తవులుగా శ్రమలు రావా, బాధలు రావా, హింసలు రావా, కరువులు రావా, వస్త్రహీనత రాదా, ఉపద్రవం రాదా, ప్రాణ భయాలు ఉండవా, మరణ భయాలు ఉండవా, అధికారులతో సమస్యలు ఉండవా, సృష్టింపబడిన దేనితోనైనా సమస్య రాదా అంటే వస్తుంది, వస్తాయి. అయితే దేవుడు మనకు తోడుగా ఉంటే వీటన్నిటిని మనం జయించగలుగుతాం. దేవునికి స్తోత్రం. మనల్ని ప్రేమించిన దేవుడు మనకున్నాడు, మర్చిపోవద్దు. ఐగిప్తీయులో ఇశ్రాయేలీలు ఎన్ని బాధలు పడ్డప్పటికీ కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. కనుక ఐగిప్తు చెర నుండి బానిసత్వం నుండి వారిని విడిపించినట్లుగా చూస్తాం. ఆనాడు దేవుడు వారిని ప్రేమించాడు కనుక ఐగిప్తు చెర నుండి బానిసత్వం నుండి ఇనుప కొలుగులో నుండి విడిపించాడు. ఈరోజు మనల్ని కూడా ప్రేమించే దేవుడు మనకున్నాడు. అందుకే 37వ వచనంలో 8 రోమ 37లో మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మనల్ని ప్రేమించిన ఒక దేవుడు ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మీరు ఆయన ఎదుకు వస్తే వీటన్నిటిలో అత్యధికమైన విజయం మీకు దొరుకుతుంది. ఒకవేళ ఓడిపోతున్నారేమో, విజయం లేకుండా ఉన్నారేమో, శ్రమల్లో, బాధల్లో, హింసల్లో, కరువులో, వస్త్రహీనతలో, ఉపద్రవములో, మరణ ఛాయల్లో, అధికారుల ద్వారా సృష్టింపబడిన మరి ఏ రూపంలోనైనా మీరు ఓడిపోతూ ఉన్నట్లయితే ఈ సాయంకాల సమయంలో నేను మీకు ఒక శుభవార్త తెలియజేస్తున్నాను. అదేమిటంటే మిమ్మల్ని గెలిపించడానికి మిమ్మల్ని ప్రేమించే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. అందుకే పౌలు గారు చెప్తున్నారు రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో అయినను మన పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ మనలను ప్రేమించిన వాణి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము ఉంది అని జ్ఞాపకం చేస్తుంది. దేవుని బిడ్డలు ఎన్నడు ఏ పరిస్థితులు కూడా ఓడిపోవలసిన అవసరం లేదు. ఐగిప్తీయులు శవాలను పాతిపెట్టుకుంటూ ఉండగా ఇశ్రాయేలు విజయోత్సవముతో రామసేసులో నుండి బయలుదేరి వస్తున్నట్లుగా మనం చూస్తాం. అవును, పరమ కణాను యాత్రకు ఈ లోకం మనల్ని అడ్డగించలేదు. ఈ లోకం, లోకములో ఉన్న శ్రమలు మనలను ఏమీ చేయలేవు. దేవుడు మనకు తోడుంటే జయాన్ని ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరడానికి, ఐగుప్తు నుండి రామసేసులో నుండి కనానుకు బయలుదేరడానికి
ఫరో వారి అధికారులు ఎంత ఇబ్బంది పట్టినా చివరికి వారు ఐగుప్తుని విడిచారు, కానానుకు ప్రయాణం చేశారు. ఈరోజు మనం కూడా లోకమనే ఐగుప్తులు ఉండగా కొన్నిసార్లు ఇబ్బందులు కష్టాలు కలగవచ్చు, అయినా దేవుడు మనకు తోడుంటే వాటన్నిటి నుంచి విడిపించి పరమ కణానుకు చేర్చగలడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ భాగంలో ముఖ్యమైన మూల వచనం రోమాపత్రిక 8:37, మనలను ప్రేమించిన వాణి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఉన్నారా? మనల్ని ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? మనం గెలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకునేవారు ఉన్నారా? అయితే మిమ్మల్ని ప్రేమించే ప్రభు మీకున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నారు. మీ పరిస్థితులన్నింటిలో మీరు గెలవాలి అని కోరుకుంటున్న ప్రభు మీకున్నాడు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇదే వచనాన్ని ఇంగ్లీష్లో మనం చూస్తే, ఇన్ ఆల్ దీస్ థింగ్స్ we have complete victory through him who loved us. In all these things we have complete victory through him who loved us. మనలను ప్రేమించిన వాని ద్వారా అన్ని విషయాలలో మనకు సంపూర్ణమైన విజయము ఉంది, సంపూర్ణమైన జయము ఉంది. In all these things we are more than conquerors through him హూ లవ్డ్ అస్. జయించిన వారందరికంటే గొప్ప విజయము, అత్యధిక విజయము మనలను ప్రేమించిన ప్రభు ద్వారా మీకు ఉంది. ఇంతవరకు అపజయాల్లోనే ఉన్నారా? జయాన్ని అనుభవించలేకపోతున్నారా? మరణకరమైన అనుభవాలే ఉన్నారా? జీవాన్ని పొందలేకపోతున్నారా? ఐగుప్తు అనుభవాల్లోనే ఉన్నారా? ఐగుప్తు నుండి కానానికి ప్రయాణం చేయలేకపోతున్నారా? అయితే మీకు ఒక శుభవార్త నేను తెలియచేస్తున్నాను. మీ పరిస్థితులను మార్చి మీకు విడుదల ఇచ్చి జయమిచ్చే క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నాను. క్రీస్తు యొద్దకు రండి. మీ పరిస్థితులను ఆయన మారుస్తాడు, జయమిస్తాడు, జీవమిస్తాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపోస్తులలు దేవుడు వారికి ప్రతి చోట ప్రతి పరిస్థితిలో ఎలాగ నా జయాన్ని ఇచ్చారో ఆ సంగతులను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వాటిని మనం లేఖనాల్లో నుండి చూద్దాం. రండి, కొరింథీయులకు రాయబడిన 2:14 మనం చూసినట్లయితే, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కను పరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అని పౌలు గారు చెప్పారు. క్రీస్తును గురించిన జ్ఞానాన్ని, ఆ క్రీస్తును గురించిన జ్ఞాన సువాసనను అపోస్తలులు కనబరుస్తూ ప్రతి స్థలములో వారు క్రీస్తుని ప్రకటిస్తూ ఉండగా ఎల్లప్పుడూ వారు క్రీస్తుని ప్రకటిస్తూ ఉండగా అపోస్తులులకు దేవుడు ఏమి అనుగ్రహించాడు అని మనం చూస్తే, జయాన్ని ఇస్తున్నాడు అని, విజయాన్ని ఇస్తున్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి స్థలమందు, ఇన్ ఎనీ ప్లేస్, ఎల్లప్పుడూ, ఇన్ ఎనీవే, వీ హ్యావ్ విక్టరీ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రతి స్థలమందు ఎల్లప్పుడూ మన ప్రభువైన యేసుక్రీస్తునందు జయము విజయము ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవుడా, క్రీస్తును కలిగిన బిడ్డ, క్రీస్తులో మనకు జయముంది, విజయం ఉంది. ఏ పరిస్థితుల్లోనూ మీరు ఓడిపోవలసిన అవసరం లేదు. మిమ్మల్ని ప్రేమించిన క్రీస్తు యొద్దకు రండి, ఆయన జయమిస్తాడు. జయమిచ్చే దేవుని యొద్దకు ఆనాడు ఇశ్రాయేలీయులు రాగా, ఆ పస్కా పశువు బలి కిందకు రాక
బలవంతులైన ఐగుప్తీయుల నుండి వారిని విడిపించి దేవుడు వారికి జయమిచ్చినట్లుగా చూస్తున్నా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ మీరు కూడా మరణ అనుభవాలలో అపజయాల మధ్యలో నడుస్తూ ఉన్నట్లయితే జయమిచ్చే క్రీస్తు యొద్దకు మీరు రావాలి అని ప్రభుపేట తెలియజేస్తున్నా. ఆయన జయమిచ్చే దేవుడు. క్రీస్తులో మనకు జయముంది, దేవునిలో జయముంది. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు కానానుకు నడిపింపబడ్డారు. ఐగుప్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలుకు దేవుడు జయమిచ్చాడు. యెహోవా చేత చంపబడిన జ్యేష్ఠులను వారు పాతి పెట్టుకొనిచుండగా వారి కన్నుల ఎదుట జయోత్సవముతో ఇశ్రాయేలు బయలుదేరిపోయారు. మీరు కూడా జయాన్ని కోరుకుంటున్నట్లయితే, లోక మధ్యలో జయ జీవితాన్ని కోరుకున్నట్లయితే, జయమిచ్చే క్రీస్తు యొద్దకు రావాలి అని జ్ఞాపకం చేస్తున్నారు. అప్పులున్నాయనో, అవమానాలున్నాయనో, సమస్యలున్నాయనో, శత్రు బాధలున్నాయనో, సమాధానం లేదనో, నిందలు అవమానాలున్నాయనో, చావకు, దిగులు పడకు, కృంగిపోకు, ఓడిపోకు. క్రీస్తు యొద్దకు ఒక్కసారి రా, ఒక్కసారి క్రీస్తు యొద్దకు రా. ఆయన నిన్ను విజయోత్సవముతో ఊరేగిస్తాడు. అపోస్తలులు చెప్పారు, ప్రతి స్థలమందును ఎల్లప్పుడూ క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనబరుచుచుండగా దేవుడు మమ్ములను విజయోత్సవముతో ఊరేగించుచున్నాడు అన్నాడు. అక్కడతో ఆగక మమ్ములను విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అని చెప్పాడు. పాత నిబంధనలో ఐగుప్తీయుల కన్నుల ఎదుటి నుండి ఇశ్రాయేలీలు జయోత్సవముతో బయలుదేరి వెళ్ళారు. నూతన నిబంధనలో కూడా అపోస్తలులైన పౌలు అంటున్నారు, మీరు క్రీస్తు యొద్దకు వస్తే ప్రతి స్థలమందు ఎల్లప్పుడూ మిమ్మను జయోత్సవముతో దేవుడు ఊరేగిస్తాడు అని తెలియజేస్తున్నాడు. అంతేకాక ఎల్లప్పుడూ ప్రతి స్థలమందును క్రీస్తును బట్టి మమ్మను ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అని చెప్తున్నాడు. ఆయన స్తుతిస్తున్నాడు, అవును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన మేము కనబరుస్తూ ఉన్నాం. ప్రతి స్థలమందు ఎల్లప్పుడూ కనబరుస్తుండగా దేవుడు మమ్మల్ని విజయోత్సవముతో ఊరేగిస్తున్నాడు. అందుకు దేవునికి స్తోత్రం అని చెప్తున్నా. ఇలాగున దేవుడు నీకు ఎల్లప్పుడూ ప్రతి స్థలమందు జయమిస్తున్నాడని స్తోత్రాలు చెల్లిస్తున్నావా? ఒకవేళ ఎల్లప్పుడూ ప్రతి స్థలములో మీకు జయం కలగట్లేదా, అయితే అపోస్తలను దేవుడు ఎల్లప్పుడూ ప్రతి చోట జయముతో ఊరేగించలేదా, వారు దేవునికి స్తుతులు చెల్లించలేదా? అట్టి అనుభవం మీకు కూడా కావాలి అంటే ఈ సాయంకాల సమయంలో ప్రతి చోట ఎల్లప్పుడూ జయోత్సవముతో మిమ్మను ఊరేగించే దేవుని యొద్దకు రావాలి అని ప్రభు పేట మనవి చేస్తూ విన్నాం. మన విజయానికి మూలమేమిటి, మన జయానికి కారణమేమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనబరచెను. ఆయన మన ప్రభు ప్రధానులను అధికారులను అనగా అపవాది వారి అనుచరులను ఓడించి నిరాయుధులుగా చేసి సిలువతో జయించి అపవాది వారి అనుచరులను లోకానికి చూపించి ఇదిగో సిలువ జయోత్సవముతో అపవాది వాని అనుచరులను నేను ఓడించాను, అపవాది వాని అనుచరులను నిరాయుధులుగా చేశాను, అపవాది వాని అనుచరులను నేను గెలిచాను అని ప్రభు సిలువ జయోత్సవాన్ని లోకానికి వేడుకగా కనపరిచి ఆ సిలువ మీద అపవాదిని వాని అనుచరులను ఓడించాడు.
ఆనాడు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలు జయించడానికి పస్కా పశువు కారణమైంది. ఈనాడు మనల్ని కూడా గెలిపించడానికి మన కొరకు పస్కా పశువుగా వధింపబడిన క్రీస్తు కారణమవుతున్నాడు. ఎందుకు జీవితంలో ఓడిపోతావు? ఎందుకు జయములేని అనుభవాల్లో ఉంటావు? సిలువ జయోత్సవంతో మిమ్మల్ని గెలిపించడానికి క్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో క్రీస్తు యొద్దకు వస్తారా? ఆయన మీకు కూడా జయమిస్తాడు. ఆయన గెలిచింది మన కోసమే, ఆయన జయం మన కోసమే. సాతాన్ ఈజ్ డిఫీటెడ్, జీసస్ ఈజ్ విక్టోరియస్. అమ్మాయి సాతానుడు ఓడిపోయాడు. అపవాది వాని అనుచరులను యేసుక్రీస్తు శిలువ మీద ఓడించాడు. జీసస్ ఈజ్ విక్టోరియస్, ఆయన గెలిచాడు. ఆయన గెలుపు మన కొరకే. ఈ సాయంకాల సమయంలో క్రీస్తు యొద్దకు రండి, జయ జీవితాన్ని పొందుకోండి. జయమిచ్చే దేవుడు మీకు జయ జీవితాలను ఇవ్వాలని మనసారా కోరుతూ 430 సంవత్సరాలు బానిసత్వంలో గడిపిన ఇశ్రాయేలీలకు విడుదల దేవుడు ఇవ్వలేదా? జయము ఇవ్వలేదా? కానానుకు పంపించలేదా? ఐగుప్తీయుల కన్నులు ఎదుట ఇశ్రాయేలు జయోత్సవంతో సాగిపోలేదా అని జ్ఞాపకం చేస్తూ ఆనాడు ఇశ్రాయేలీల విజయానికి పస్కా పశువు కారణం కాగా, ఈనాడు మన జీవితాలను విజయోత్సవంతో నడిపించడానికి మన కొరకు బలి అయిన పస్కా బలి అయిన క్రీస్తు కారణమని తెలియజేస్తూ మీ జీవితాలలో అపజయాలను బయటపడి జయం పొందడానికి క్రీస్తు యొద్దకు రావాలి అని ఆనాడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలీల్ని కానానుకు జయోత్సవంతో దేవుడు ఎలా నడిపించారో మిమ్మల్ని కూడా లోకమనే ఐగుప్తులో నుండి పరమ కానానుకు జయోత్సవంతో నడిపించే క్రీస్తు యొద్దకు రావాలి అని లోకం మీద, సాతాను మీద, పరిస్థితుల మీద ప్రభు జయమిచ్చి జయోత్సవంతో పరమ కానాను నడిపించుడుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. దయాళుడా కృపగల తండ్రి, స్తుతులు. ఆనాడు ఇశ్రాయేలీల్ని ఐగుప్తీయుల కన్నుల ఎదుట జయోత్సవంతో కానానుకు నడిపించారు, విడుదల విమోచన ఇచ్చారు. ఈ నూతన నిబంధన కాలంలో ఉన్న మమ్ములను జ్ఞాపకం చేసుకోండి. ఎందరు ఇంకా ఆ లోకమనే ఐగుప్తులోని, ఆ లోకమనే బానిసత్వంలో నుండి జయించలేక పరమ కానానుకు చేరలేకపోతున్నారో వారందరూ జయించి పరమ కానాను చేర్చుటకు సహాయం చేయమని, మాకు జీవం ఇవ్వడానికి, మాకు జయం ఇవ్వడానికి కలువరి సిలువలో గొల్గోత మీద పస్కా పశువుగా వధింపబడిన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. ఈ మా కార్యక్రమాలను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు చిత్తమైన మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. దైవాశీస్సులు మీ అందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.